नेल्लूर जिला वाकाडु मंडलम समुद्र तीर प्रांतंलोनु नवापेटनु गूडूरु एम्मेल्ये वरप्रसाद राव संदर्शिंचारु। ఈ సందర్భంగా వాకాడు మండలంలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని తెలిపారు। నవాబుపేట నందు టవర్ ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవడం జరిగింది। రిలయన్స్, బిఎస్ఎన్ఎల్, జియో ఇన్ఫోకామ్ అధినేత్రిని ఇక్కడ మా గూడూరు నియోజకవర్గానికి అంటే సూలూరుపేట వెంకటగిరికి విష్ణు అనే కోఆర్డినేటర్ని నియమించారు। దానితో పాటు ఇక్కడ పేదవారైనా కూడా వ్యాపారాలు చేసుకుంటారు। సముద్రంలో చేపలు పట్టుకోవడం, వాటిని చెన్నై మార్కెట్కు పంపించి వ్యాపారాలు చేసుకుంటున్నారు। భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు డబ్బులు చూడరు, ప్రజలకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో నేను వారిని అడిగి 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 దాదాపు 5 సంవత్సరాల వారిని చేతులు జోడించి కోరి అక్కడి నుంచి మళ్ళీ కమ్యూనికేషన్ మినిస్టర్ దగ్గర చెప్పి ఎన్నో చేశాను। ఏమైందో తెలియదు, అదో చేస్తాం ఇదో చేస్తామని చెప్పేసేసి 5 సంవత్సరాలు నా కాలవ్యాపం చేసి నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఒక మొబైల్ టవర్ తీసుకొస్తే ఇంటర్నెట్ అది వస్తుంది, బిడ్డలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే సంక్షేమ పథకాలు పెట్టడానికి కూడా అది ఉపయోగపడుతుంది। దాంతోపాటు అన్ని విధాలు కూడా హెల్త్ విషయం కానీ ఆరోగ్య విషయం కానివ్వండి చదువు విషయం కానివ్వండి అన్నీ ఉపయోగపడతాయి అని చెప్పి నేను కోరితే చేయలేదు। బిఎస్ఎన్ఎల్ మళ్ళా తిరిగి తిరిగి నా బాధను వ్యక్తం చేస్తున్నాను, మెయిన్గా తిరిగి అడిగాను। ఇక్కడికి రావడం జిఎం గారు ఇక్కడ హైదరాబాద్ మన ఇక్కడ నెల్లూరులో ఉంటే ఆయన ఫోన్ చేయడం, ఆయన విజయవాడ ఫోన్ చేయడం, అక్కడ నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ ఫోన్ చేయడం, ఢిల్లీకి ఫోన్ చేయడం ఇలాగే అయిపోయింది తప్ప వారు నాకు సహాయం చేయలేదు। ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఇబ్బందులు ఎక్కువైపోయాయి, ఎమ్మెల్యేని అయ్యాను ప్రజాదరణతో, ఈ ప్రాంతాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీ వారిని బాగా ఆదరించారు। జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ ఎమ్మెల్యే మాకు తప్పనిసరిగా సహాయం చేస్తారనే ఉద్దేశంతో మాకు ఓట్లు వేసి గెలిపించారు। ఈ ప్రాంతంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వారు అధినేతని ఇక్కడ మా 3 నియోజకవర్గాలకి అంటే సూలూరుపేట, గూడూరు, వెంకటగిరికి విష్ణు అని ఒక యువకుడు ఉన్నారు, కోఆర్డినేటర్ ఉన్నారు, వారు నేను చెప్పిన తర్వాత చాలా చోట్ల ఇక్కడ వేయడం జరిగింది నియోజకవర్గంలో, చాలా చోట్ల కారూరే కానివ్వండి లేదా అక్కడ మిట్టాత్మకూరులో తొందరలో వస్తుంది, సందాస్పల్లి వచ్చింది, ఇలా అన్ని చోట్ల వేసిన తర్వాత ఇక్కడ ఈరోజు చాలా రోజుల నుంచి కూడా నవాబ్పేట దగ్గర నుంచి ఇక్కడ వాళ్ళందరూ అడుగుతున్నారు, నా ప్రక్కన ఉన్నవారు ఇక్కడ వెంకటరత్న గారు అని ఉన్నారు, వారు కూడా ఇక్కడ ఈ సర్పంచ్ని వారే గెలిపించుకొని వైస్ సర్పంచ్ ఉన్నారు, వారు ప్రజలకు సేవ చేయాలని చెప్పి భావంతో ఉన్నారు, ఎప్పుడు వచ్చినప్పుడు ఇదే సమస్య తెలియజేస్తున్నారు। తర్వాత నవాబ్పేటలో ఇక్కడ మన గఫూర్ సాహెబ్ గారు ఉన్నారు, కాదర్ భాషా గారు ఉన్నారు, అలా ఇక్కడ అంతమంది కూడా ప్రతిసారి వచ్చినప్పుడల్లా గఫూర్ సాహెబ్ గారు ఉన్నారు, కాదర్ భాషా గారు ఉన్నారు, అలా ఇక్కడ అంతమంది కూడా ప్రతిసారి వచ్చినప్పుడల్లా మాకు బాధ తెలియజేస్తూనే ఉన్నారు। అప్పుడు అందుకని నేను ఈరోజు విష్ణు గారిని ఏరియా కోఆర్డినేటర్ రిలయన్స్ వారిని జియో సంబంధించిన వారిని తీసుకురావడం జరిగింది, వారు కోఆర్డినేటర్ అంతా చూశారు, ఇక్కడ 2 మార్గాలు తెలియజేస్తున్నారు నేను కోరాను। ఈ గ్రామాలన్నింటిలో కూడా చూస్తే దాదాపు 12,000 మంది జనాభా ఉన్నారు, ఒక్కొక్క ఇంటిలో 4 నుంచి 5 మొబైల్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇక్కడ పేదవాళ్ళైనా కూడా వ్యాపారాలు కూడా చేసుకుంటారు, ఏదో చేపలు పట్టుకోవడం, చేపలు వచ్చి చెన్నై పంపడం, సో ఒక మార్కెట్లన్నీ కావాలా లేదా ఎండ్రకాయలు పట్టుకోవడం ఇవన్నీ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క చోట కూడా జీవనోపాధి చాలా అవసరం కదా। తర్వాత ఇక్కడ ఒక్కోసారి అప్పుడప్పుడు వేటకు వెళ్తారు, వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళారు అన్నది తెలియటం లేదు, ఎందుకంటే మొబైల్ లేకపోవడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు ఆందోళన పడిపోతున్నారు, సాయంత్రం ఎవరు రాకపోతే చాలా ఇబ్బంది పడిపోతున్నారు। ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా మమ్మల్ని కోరిన తర్వాత నేను జియో టవర్ను కోరాను, అతి త్వరలో మనకి ఇక్కడ జియో మొబైల్ టవర్ ఏర్పాటు చేస్తారన్న నమ్మకం నాకుంది। ప్రస్తుతానికి వారు ఏం చేస్తారంటే ఇక్కడ వెంటనే సర్వే చేయించి ప్రక్కనున్న టవరు ఒకవేళ దాని శక్తి పెంచి ఇక్కడ వేయడానికన్నా ప్రయత్నం చేస్తారు। మరి నేను కోరేది ఏమిటంటే ఈ ప్రాంతమే జనాభా ఎక్కువ ఉన్నారు, బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు, వ్యాపారం మత్స్య వ్యాపారాలు చేసుకుంటారు, మిగిలిన వ్యాపారాలను కూడా చేసుకుంటారు, ఒక్కొక్క ఇంట్లో 3-4 ఉన్నాయి, మీకు తగినంత రాబడి కూడా వస్తుంది, దయచేసి మీరు ఇక్కడ పెట్టండి, ఈ గ్రామాలు మీరు ఆదుకోండి, దీనివల్ల చాలామంది కూడా ఆరోగ్యానికి వల్ల వెంటనే అంబులెన్స్ని పిలవలేకపోతున్నారు, తర్వాత రేషన్ అందటం లేదు, ఇంటర్నెట్ దొరకటం లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పి నేను వారిని కోరడం జరిగింది, వారు తప్పనిసరిగా సహాయం చేస్తానని చెప్పారు। సో విష్ణు గారికి మా అందరి తరఫున కూడా
ముందు సర్పంచ్ గారి తరఫున, అలాగే పెద్దలు గఫూర్ గారి తరఫున, కాదర్ భాషా గారి తరఫున మేము వారికి ఇస్తున్నాము. దయచేసి మీరు మా పాదం మీరు ఇప్పుడే చూశారు కనుక, మీరే చెప్పారు కనుక, ఇప్పుడు గత గంట నుంచి మీకు కూడా సెల్ కనెక్షన్ లేదు అని చెప్పి ఇంత పెద్దవారు మీరే. మన రిలయన్స్ టవర్కి కావాల్సిన స్థలంకి ఎంత రేట్ అయినా పర్వాలేదు, దాని వరకు నేను నా సొంత డబ్బులతో స్థలం తీసి ఇవాళకి ఏర్పాటు చేస్తాను. నేను ప్రభుత్వం తరఫున లేదా అటవీ శాఖల నుంచి కూడా ఏమన్నా సమస్యలు వస్తే, ఎకో జోన్ల నుంచి ఏమైనా సమస్యలు వస్తే ప్రజల కొరకు నేను బాధ్యత తీసుకుని మంత్రులైనా కలిసి కేంద్ర మంత్రులైనా కలిసి నా వంతు నేను చేస్తాను. ఒకప్పుడు ఐఏఎస్ ఉన్నాను, ఆ తర్వాత ఎంపీగా ఉన్నాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. కనుక ఇక్కడ ప్రజల సమస్య తీర్చి తీరవలసిందే. ఎంతో బాధపడిపోతున్నారు, నా వంతు నేను చేస్తాను. మీరు ధైర్యం చేసుకుని తొందరగా పెట్టవలసిందే.